యూట్యూబ్లో పెట్టారు సార్. ఓకే ఓకే మీకు గుర్తుకుందే, పోయిన 1 డే కిందట నేను మీకు అది పెట్టిన స్వామి భగవద్గీతలో 56 శ్లోకాలు నేర్చుకున్న స్వామి. నేను చాలా సంతోషపడ్డా. అవునవును స్వామి, మామూలు అయితే నేను మామూలుగా అంత ఐడియా ఉంది కానీ స్వామి అంత పట్టించుకునేవాను కదా స్వామి. ఫస్ట్ మీ వీడియో చూడడం ఎప్పుడంటే నేను మీరు ఇది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినాడు స్వామి కేరళ విషయంలో స్వామి, అప్పుడు అప్పుడు నుంచి స్టార్ట్ చేశాను స్వామి మీరు చూడడము. అదే స్వామి సార్, మాట్లాడితే సంతోషం ఉంటుంది అనేసి మేము ఎందుకో ఒక 1 మంత్ నుంచి ట్రై చేస్తున్నాం స్వామి ఇది నెంబరు దొరకలే సరే అనేసి మీరు పెట్టిన తర్వాత మళ్ళీ నాకు మీ డాక్టర్ గారు ఇస్తే నేను ఫోన్ చేశాను స్వామి. చాలా సంతోషం స్వామి. ఓటు మీది నెంబరు బై మిస్టేక్ తో 9888 ని ఫీడ్ చేసుకున్నా స్వామి. అది నెంబర్ మెసేజ్ పెట్టాలంటే పోవడం లేదు, మీరేమో పైకి ఫోన్ చేయని ఇచ్చారు మెసేజ్ వాట్సాప్ లో మాత్రము 10 కి ఫోన్ చేయని ఇచ్చారు. సరే నేను 10 గంటలకు ఫోన్ చేస్తాం అనుకుంటాను స్వామి. చాలా సంతోషం స్వామి నాకు మీతో మాట్లాడడం అనేది. మీరు ఎక్కడ ఉంటారు? తిరుపతి స్వామి, సప్తగిరి నగర్ ఉంది స్వామి. ఇక్కడ అన్నారావు సర్కిల్ ఉంది కదా స్వామి. అన్నారావు సర్కిల్ దగ్గర స్వామి. అదే స్వామి, మళ్ళీ ఇస్కాన్ గుడికి అట్లా వస్తాను. ఓకే ఓకే ఓకే. ఇద్దరు ముగ్గురిని అడిగాను స్వామి, ఇక్కడ మన ఇస్కాన్ గుడి అన్నారావు సర్కిల్ దగ్గర ఉంది కదా ఇస్కాన్ గుడి అడిగాను. ఇట్లా రాధామనోహర్ సార్ అంటే వాళ్ళు అనుకుంటే కొంచెం తెలియంటే చెప్పారు స్వామి. నెంబరు స్వామి తెలియంటే చెప్పారు, అక్కడ మన ప్రసాదం పెడతారు కదా వాళ్ళని అడిగాను, వేరే బయట ఉండే అడిగాను. సరే ఇంకా ఉండలేనేసి వదిలేదు స్వామి, మీరు ఎందుకు బిజీ ఉంటారు డిస్టర్బ్ చేయడం ఎందుకులేనేసి చాలా సంతోషం స్వామి. మీ వల్లే భగవద్గీత నేర్చుకున్నా స్వామి. మీరు మీరు ఒక వీడియోలో చెప్పారు స్వామి నాకు, అంటే ఏం చెప్పారంటే అందరికి భగవద్గీత ఉంటుంది జీవన గుళ్ళల్లో ఉంటుంది ఎవరు చదవరు అనేది. నాకు ఆ రోజు ఎందుకో కొంచెం హార్ట్ అనేది కొంచెం అక్కడ షేక్ అయింది స్వామి ఆ మాటకు. భగవద్గీత అందరిలో ఉంటుంది ఎడవలు ఎవరు చదివి సావరు అండి ఎవరు నిజంగా మా మిస్సెస్ చెప్పారు చూడు స్వామి అంటే చెప్పారంటే ఎందుకు మన ఇంట్లో భగవద్గీత ఉంది కదా అని మా మిస్సెస్ తెచ్చి ఇచ్చింటే ఆ రోజు నుంచి చదవడం మొదలు పెట్టిన స్వామి. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్. మా మిస్సెస్ సహకరించింది, దాంతో తెచ్చిన తర్వాత 56 శ్లోకాలు నేర్చుకోవడము చాలా చూడకుండా చాలా మందికి చెప్తా స్వామి. నేను మామూలు చేసి అన్ని ఊర్లు తిరుగుతుంటా స్వామి, కర్నూలు అట్లా ఈస్ట్ గోదావరి. ఏం చేస్తుంటారు? నేను మెడికల్ ఎక్కడ స్వామి, మేనేజర్ ఫార్మాలో. 5 జిల్లాలు తిరుగుతా ఉంటాను. ఒక ఒక ఎగ్జాంపుల్ మీతో షేర్ చేసుకోవాలి. సంతోషం. నేను ఈస్ట్ గోదావరి భీమవరం పోతాండి స్వామి, ఏలూరు నుంచి భీమవరం పోతాండి. పోతా ఉంటే ఈ ఒక అతను క్రిస్టియన్ అతను ఎక్కాడు బస్ లో, ఎక్కి కూర్చొని అదే నల్ల బుక్ పెట్టుకుని ఎక్కి కూర్చున్నాడు సీట్ పక్కన. నల్ల బ్లాక్ బుక్ స్వామి, అదే బైబిల్ బైబిల్ బుక్ పడుకుని పక్కన కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత నేను మాలో బొట్టు పెట్టుకున్నాను కదా మీరు హిందువులా అడిగాడు. అవును అంటే ఏదో వాడు ఏదో హిందువు కాదు అంటు, వాడు ఏదో అమెరికా ఓడికో బ్రిటిష్ ఓడికో పుట్టినట్టు, వాడు ఇప్పుడు కూడా సర్టిఫికెట్ లో హిందువాడు. మీరు అని అడిగాను స్వామి, అంటే నేను గొర్రెలు అన్నాడా? అదే మేము గొర్రెలము, కషాయుడికి బలి అయ్యే గొర్రెలు అని చెప్పాడు. ఏ కులము అని అడిగా? అమ్మో కులం అంటే కులం చెప్పేశాడు. క్రిస్టియన్ కుల మీరు మామూలు కాదు సార్, సత్తా ఉన్న సతీష్ శర్మ అదే మన టైటిల్. అది స్వామి క్రిస్టియన్ లో మరి కులాలు ఉన్నావు కదా అని అడిగా. అలాగే మీకు కన్వర్టెడ్ అన్నాడు. ఎవడు కాదు నేను చెప్పినా, పోతే అట్లన్నా పో, లేదు ఇటు సైడ్ అన్నా ఉండవు, మధ్య రకంగా ఉండద్దు. మీలాగా సమాజానికి చాలా ద్రోహం జరుగుతుంది అన్నా. సరే మీరు నీ బైబిల్ సారాంశం అంతా ఒక్కటి ఒక లైన్ లో చెప్పు అని అడిగిన స్వామి. ఒక లైన్ లో చెప్పు అని చెప్పా. అంటే అతను చెప్పాడు దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ స్వర్గానికి పోతారు, అట్లంతా నరకానికి పోతారు. అంబేద్కర్ గారు నరకానికి పోతారు ఎందుకంటే ఆ పార్టీ లో జాయిన్ అవ్వలేదు కాబట్టి అని చెప్పాడు. సరే ఓకే, మరి ఇప్పుడు మీ దేవుడు ఎక్కడున్నాడు అని అడిగా. అంటే మా దేవుడు భూమి లోపల ఉన్నాడు, పాతాళంలో ఉన్నాడు అని చెప్పాడు.
నేను చెప్పుకుంటావా నా హిందుత్వం గొప్పతనం చెప్పుకుంటావా అని చెప్పిన. అంటే చెప్పండి అన్నాడు. అంటే చూడ మా హిందుత్వం ఒకటే చెప్పింది, పరమాత్మ అనే అతను అన్ని జీవుల్లో ఉన్నాడు, నువ్వు గ్రహిస్తే నీలో కూడా ఉన్నాడు నాలో కూడా ఉన్నాడు. మాతృదేవ భవ, అతిథిదేవ భవ, ఆచార్య దేవ భవ, గురుదేవ భవ, అంటే ప్రతి ఒక్కరిని గౌరవించమని దేవునితో సమానం చేసి చెప్పారు. సో నువ్వు ఆడో కనపడిన దేవుడు పరలోకంలో ఉన్నాడు పాతాల లోకంలో ఉన్నాడు అనే దానికంటే కనపడి నువ్వే దేవుని అయ్యా అని చెప్పే మతం గొప్పదా, కనపడని మతం గురించి ఆడో దేవుడు ఉన్నాడు చెప్పే మతం గొప్పదా అని అడిగిన తమే. అంటే అదట్లేదుంది అని చెప్పాడు. అందుకేనయ్యా, అందుకే చెప్పేది చేదు అనేది తొందరగా ఎక్కదు, ఆరోగ్యానికి మంచిది చేదు, కానీ స్వీట్ అనేది తొందరగా తినాలనిపిస్తే ఎక్కువ తింటారు, ఎందుకంటే ఆరోగ్యానికి హానికరం కాబట్టి. అలాంటిది నీ బైబుల్ ఉప్పు ఏమి కాబట్టి మనిషిని అందులో ఉన్నదంతా మనమే, అందులో తీయని మాటలే ఉన్నాయి అంతా మనమే. ఆయన కొట్టాయి ఆయన లేపాయి నాశనం అయిపోతారు, మా పార్టీలో జాయిన్ అవ్వకపోతే నరకం. ఇప్పుడు మీరు గమనించండి, క్రైస్తవంలోకి వెళ్ళిన తర్వాత వాడిలో మనిషి లక్షణాలు తగ్గిపోతాయి. వాడు ద్వేషం కలిగి ఉంటాడు, ద్వేషాన్ని పెంచుకుంటాడు. అలాగే మోనార్కిజం మాదొకటే కరెక్ట్ అంటాడు, ఫెనాటిజం పెంచుకుంటాడు, సెక్యులరిజం అసలు ఉండదు. మొత్తానికి మనిషి బికమే పశువు అనకూడదు, రాక్షసుడు సైకో అయిపోతాడు. చెప్పా స్వామి నీకు లైవ్ ఒకటి కడల కట్టినట్టు చెప్తాను అని చెప్పా. చెప్పండి సార్ అన్నాడు. మీలలో ఫాస్టర్లు వీళ్ళందరూ ఉంటారు కదా, సపోజ్ వీరు బైబిల్ గురించి ఉపన్యాసాలు చెప్తాంటారు కదా, వాళ్ళందరూ టై కట్టుకొని షూలు వేసుకొని మొత్తం దర్జాగా వచ్చి చెప్తాంటారు, అదే హిందువుల్లో గురువులు ఎలా ఉంటారో అన్నిటినీ వదిలేసి భగవంతునికి అన్ని సమర్పించాలని చెప్పే వాళ్ళ హిందువులు. మీ వాళ్ళు అన్ని ధరించేసి దేవునికి ఏమి లేకుండా ఒక తుండ కూడా వేసి పెట్టారు సార్ పాపం. దేవుడు రొచ్చు, పాస్టర్ గారు రిచ్చు, నమ్మినోడికి మిగిలేదు బొచ్చు, వాళ్ళ దేవుడు మళ్ళీ మళ్ళీ మేకులు దిగి సచ్చు. తర్వాత నిజమే సార్ మీరు చెప్పింది ఏమో కాదని చెప్పను, మా నాన్న వాళ్ళు కూడా ముందు కూడా లేదు సార్ నేను ఇట్లా కన్వర్ట్ అయ్యాను సార్. చెంపయ్యాను కొంపలో ప్రాబ్లం వస్తే కంపయ్యాను. అది నేను వానికి ఒకటే చెప్పే స్వామి, చూడు భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, అంటే ఏ మనిషిని కూడా ఎటువంటి సందర్భాలలో కూడా ఆ శ్లోకం చదివినా అంటే ఎవరు లేజీగా చేతగాని వాడుగా ఉండడు. ఆ శ్లోకం ఏమంటే అకీర్తిం చాపి భూతాని కథాయిష్యంతి తేవయం సంభావితస్య చాకీర్తి మర్ణాదతి రిచితే అని కృష్ణుడు అర్జునునికి చెప్తాడు. అద్భుతం. ఏం అర్థం అంటే అసలు నువ్వు డోంట్ కాంప్రమైజ్ ఆన్ ఛాలెంజెస్ ఫైట్ అని చెప్తాడు. అద్భుతం. దీనికి నువ్వు వనికి కరెక్ట్ గా అర్థం తెలుసుకుంటే ప్రతి ఒక్క హిందూ మనిషి కూడా ఎటువంటి సందర్భంలో ఛాలెంజెస్ ఫేస్ చేసి గెలుస్తారయ్యా, ఫైట్ చేస్తాడు. భగవద్గీత హిందువుల కోసం కాదు, మనుషుల కోసం. భగవద్గీత ఫర్ హ్యూమన్స్, నాట్ ఫర్ హిందూస్. బైబిల్ ఫర్ ఓన్లీ గొర్రెస్. దాంట్లో శ్లోకాలే, శ్లోకాలు ఎందుకుంటే బుర్ర లేకుండా మీరు శ్లోకాలు, వాళ్ళ దాంట్లో శ్లోకాలు ఉండవు, శ్లోకాలు ఏడుపులు ఉంటాయి. ప్రపంచంలో అస్తిత్వం లేని అరక్కు తినే మతం ఏదన్నా ఉందంటే ఇది ఒక్కటే. ఎక్కడన్నా సాయిబులు వచ్చి కొంపల దగ్గర మతం మారండి అడుక్కుంటారా? కొన్ని హిందువులు అడుక్కుంటారా? వీళ్ళు ఒక్కళ్ళు అడుక్కుంటారు, మా మతంలో జాయిన్ అవు, మా మతంలో జాయిన్ అవు అని. పోనీ జాయిన్ అయిన తర్వాత ఏం చేస్తాడు వీడు? వీడు ఏం చేస్తాడు? మీ దేవుడు సాతానాన్ని మొదలు పెడతాడు. పోనీ మళ్ళీ మళ్ళీ అవే పేర్లు వాడుకుంటాడు. మోస్ట్ అషేమ్డ్ రిలిజన్ ఆన్ ద ఎర్త్.
ఇంకొకటి అది కూడా అన్నాడు స్వామి, అదే సార్ మీరు రాయికి పూజిస్తే ఏమొస్తుంది? రాయికి పూజించకూడదు, మూడు మేకలు రెండు చెక్కలకి పూజ చేయాలి. అదే అడిగా, రాయిని పూజించకూడదు, బాగానే ఉంది, నువ్వెందుకు చెక్కలు పూజిస్తానో, చెక్కలు ఎందుకు పెట్టుకుంటావు, అవి చెక్కలు ఎందుకు జీసస్ సార్ అన్నాడు. అబ్బా, రెండు చెక్కలు మూడు మేకలు జీసస్ అయినప్పుడు శంఖ చక్ర కదా పద్మాలు అట్టుకున్నాడు వెంకటేశం కదా. అదే చెప్పాను, అది ఇంకోటి చెప్పా, భగవంతుడు అనేవాడు ఎప్పటికైనా రిచ్గా ఉండాలా? అరే ఐశ్వర్య సంపన్నుడు, ఐశ్వర్య సమగ్రస్ వీర్యస్య యశస్శ్రేయ జ్ఞాన వైరాగ్యోషన్నాం ఇది భగవతీ గణ. అరే విష్ణు పురాణం చెప్పింది అది క్వాలిటీస్ ఆఫ్ గాడ్, అందుకని ఏడు మొహం పెట్టి లామాలామా సభక్తాని అనేవాడు గాడ్. గాడ్నేతను అన్నిటికీ మనకు మానవుల కంటే అతీతంగా ఉండే అతను దేవుడు అవుతాడు. ఒక చిన్న మేకులు కొడితే ఇడిపించుకోలేడు ఎట్లా దేవుడు అయ్యాడు మీకు అంటే దానికి అట్లా కాదు సార్. అది కాదు, అసలు మీ జర్నీ ఏంది, ఎంతసేపు జరిగింది? దాదాపు ఒక 2 అవర్స్ పైన జరిగింది స్వామి, హాఫ్ అవర్ జరిగింది స్వామి. గమ్మ సైలెంట్ అయిపోయాడు. సరే సార్, ఎందుకు లేదు సార్, మీతో నాకు ఎందుకు సార్? వాడే కెలుక్కున్నాడు, వాడే సైలెంట్ అవునా? కెలుక్కున్నది వాడే. అంటే మిమ్మల్ని గొర్రె కింద మార్చడానికి ఛాన్స్ ఉంటదేమో అని చెప్పండి. నువ్వుటే అడిగాను, మీ నువ్వేనా కన్వర్టెడ్, మీట్లో అందరు కన్వర్ట్ అయ్యారా అని అడిగారు. లేదు సార్, నేను చదువుతుంటాను, మా భార్య చదువుతుంటుంది అని అన్నాడు. సరే మరి ఇది మైండ్ ఒకటే మార్చుకున్నారా, వేషధారణ కూడా మార్చుకున్నారా అన్నాడు. అంటే అట్లా కదా సార్, మా మిస్సెస్ ముందు బొట్టు పెట్టుకుంటానని ముందు పెట్టుకోవడం లేదు. ఇప్పుడు గౌను కదా, అయిపోయి ఇప్పుడు ఇప్పుడు గౌను మీకు తెల్లడా, మీకు మాది భీమవరం టౌన్, కట్టుకునేది గౌను. మరి క్రిస్టియానిటీలో గౌన్ కదా ఉండేదయ్యా, మారితే కంప్లీట్ అటు సైడ్ వెళ్ళిపోవాలా? మేము అసలు మేము ఏం కదా, మేమంతా 50-50 కదా. ఇంకా అయిపోయా, ఇంకేమన్నా వెంకటరమణ గోవిందా గోవిందా, ఏడుకొండ వెంకటరమణ గోవిందా. ఏం లేదు భగవద్గీతలో, నువ్వు ఫస్ట్ భగవద్గీత కానీ రామాయణం, మీరు కావాలంటే అడగండి, 100 మంది క్రైస్తవుల్ని ఇంటర్వ్యూ చేయండి, ఒక్కడు కూడా భగవద్గీత చదివినాడు ఎవ్వడూ ఉండడు. నేను చెప్పాను సార్, అదే నువ్వు భగవద్గీత చదువు, దాంట్లో నీకు నచ్చంటే ఏదైనా ఉంటే అడిగి తెలుసుకో, దానికి అర్థము. అప్పటికీ నీకు ఇష్టం లేకపోతే నువ్వు క్రిస్టియానిటీ తీసుకో. కాదు, ఇప్పుడు లాజిక్ ఉండాలి సార్. ఇప్పుడు నేను మేడ మీద ఉన్నాను, కొండ చూద్దామని వచ్చా, అక్కడ ఆటో ఉంది, కారు ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి చిత్తూరు పోవాలా, ఏది బెటర్ అంటారు? బైక్ ఉంది, ఆటో ఉంది, కారు ఉంది, మూడిట్లో ఏది బెటరు? బెటర్ అంటే కారే బెటర్ కదా. పోను ఓసారి ప్రయత్నం చెయ్యి, నువ్వు అసలు కారు ఎక్కనే ఎక్కలే, ఎక్కకుండా ఆటో బాగా గాలి ఆడుతుంది, ఇదే ఫైనల్ కార్ అయితే అని నువ్వు సోచి చెప్తే ఎట్లా? నువ్వు ఓసారి దాన్ని ఎక్కి చూడాలి కదా. ఇప్పుడు 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 ఇది చెడ్డది అని చెప్పాలన్నా మంచిదని చెప్పాలన్నా దాని లోపలికి వెళ్ళాలిగా, తెలుసుకోవాలి. ఇప్పుడు భగవద్గీత ఉంది, ఎక్కడైనా మానవత్వానికి వ్యతిరేకంగా ఉందా? భగవంతుడు ఏం చెప్పాడు? సర్వభూత హితేరతాహ, అన్ని జీవులకి మేలు చేసేవాడే నా భక్తుడు అన్నాడు. అదే మరి మన యహోగడు ఏం చెప్తాడు? పొద్దున సాయంత్రం కోసేయి, మసాలా వేసేయి, మేసేయి, ఇదే కదా వాడు చెప్పేది. అవును స్వామి, అది కూడా భగవద్గీతలో కూడా స్వామి అర్జునుడికి బాగా చెప్పిన తర్వాత కూడా లాస్ట్ లో ఒకటే మాట చెప్పేస్తాడు కృష్ణుడు, నేను ఇయ్యాల్సిన జ్ఞానం అంతా ఇచ్చేసాను నీకు, నా తపస్కాయ నా భక్తాయ కదాచన నా చాసుమావాక్యం యోగ్య ఏదైతే తదాకురు అని కూడా చెప్తాడు. తదాకురు నీకు చెప్పాలని నేను చెప్పా, నువ్వు ఆలోచించుకుని నిర్ణయం తీసుకో, నీ ఇష్టం. మరి అదే మార్కు 16:16 ఈడేం చెప్తాడు? నమ్మి బాప్టిజం పొందిన వాడు రక్షించబడును, లేదా మా పార్టీలో జాయిన్ అవ్వకపోతే శిక్షించబడును. ఏం చెప్పాలి సార్? నేను ఇంకా దేవుడికి పూజ చేసుకోవాలి, మళ్ళీ లైవ్ కి రెడీ అవ్వాలి, పెట్టేస్తున్నా. రోజు 8-9 గత 110 రోజులుగా వస్తుంది యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో రాత్రి 8-9 రోజు జరుగుతుంది, 100 రోజులు 110 రోజులు జరుగుతుంది. మీరు చూడండి. హరే కృష్ణ సార్, యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ. ఓకే హరే కృష్ణ సార్, హరే కృష్ణ, కలుద్దాం మనం ఓసారి. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ.